ओम नमो वेदात्मकाय वेंकटेशाय दशाननम दाशरथिस्वभूयः चित्वा शिरांसि एकशरेण वीरः लंकां ददौ यश्च विभीषणाय तं रामभद्रं शरणं प्रपद्ये। पदि तललु कलिगिनटुवंटि रावणासुरुनि దాశరథిగా దశరథుని తనయునిగా ఉండి శ్రీరామచంద్ర ప్రభు ఏ రకంగా సంహరించి ఆ రావణాసురుని సోదరుడైనటువంటి విభీషణుడికి రాజ్యాన్ని అప్పగించాడో అటువంటి ధర్మ ప్రభువుకి నమస్కారములు మనం ప్రకటించుకుంటూ ఇంతవరకు అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమంలో శ్రీరామచంద్ర ప్రభు యొక్క పట్టాభిషేకాన్ని వీక్షించాం. ఆ రాముడే వెంకటాద్రి రాముడే విలసిల్లుతున్నటువంటి నాదనీరాజన వేదికగా ప్రతినిత్యము లోక కళ్యాణం కోసం జరిగేటువంటి విరాట పర్వ పారాయణను ప్రారంభించే ముందు ఆ జగద్గురువుకి ఒక్కసారి ప్రణతులు సమర్పిస్తూ భక్తితో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. గురుధ్యానం అచ్యుతాయ నమస్తుభ్యం గురవే పరమాత్మనే సర్వతంత్రస్వతంత్రాయ చిద్ఘనానందమూర్తయే శ్రీనివాస ధ్యానం భజే నిశం శ్రీనివాసం భజే నిశం లక్ష్మీ ధ్యానం దేహి మే మోక్ష సామ్రాజ్యం దేహి త్వత్పాదదర్శనం అష్టైశ్వర్యం చ మే దేహి పద్మావతి నమోస్తుతే అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః అనుగ్రహప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తిద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తిద్వారా సకల శ్రేయః అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా దిగ్విజయసిద్ధ్యర్థం అస్మిన్ దేశే శీఘ్రమేవ వాపీకూప తటాకాది పరిపూరక సువృష్టిప్రాప్తిద్వారా సర్వసస్య అభివృద్ధ్యర్థం గోధన అభివృద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారత అంతర్గతే విరాట పర్వణి యథాశక్తి అష్టషష్టితమా అధ్యాయ అంతర్గత శ్లోకపారాయణం శ్రీశివస్తోత్రపారాయణం చ శ్రీశివస్తో
स्तोत्रपारायणञ्च आचार्यमुखेन करिष्यामहे श्रीकृष्णध्यानम् श्रीवत्साङ्कम् अहोरस्कम् वनमाला विराजितम् शङ्खचक्रधरं देवम् कृष्णं वन्दे जगद्गुरुम् देवी ध्यानम् या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः व्यासधर्माणां वक्ता मुनिवरेडितः चिरञ्जीवी दीर्घमायुः ददातु जटिलो मम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वैशंपायन उवाच, ततः प्रकुपितो राजा तमक्षेणाहनद्भृशं मुखे युधिष्ठिरं कोपात् नैव मित्येव भर्त्सयन्। నిన్నటి కథాంశంలో భాగంగా అత్యుత్సాహంతో ఉన్నటువంటి విరాటుడు కంకుభట్టుగా ఉన్న ధర్మరాజును ద్యూతమాడమని ప్రేరేపిస్తే అనేక రకాలుగా వారించినప్పటికీ కూడా విరాటుడు ఉన్మాదంతో ఉన్నాడు కాబట్టి విజయుని యొక్క తన కుమారుని యొక్క విజయాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఆనందదాయకమైనటువంటి విషయం ఆడి తీరవలసిందే అని పట్టుబట్టి ఆడుతున్న సందర్భంలో ఆట ఆడక మధ్యలో మాటలాడుతూ ఏది ఏమైనా ఆ భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కర్ణుణ్ణి అశ్వత్థామని కృపాచారుణ్ణి దుర్యోధనుణ్ణి అందరినీ ఓడించినటువంటి వాడు నా కుమారుడు చాలా గొప్పవాడు కదూ అంటూ అసత్యాన్ని సుదృఢంగా చెప్పదలుచుకున్న సమయంలో కంకుభట్టు బృహన్నల యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ ఉన్నప్పుడు అది సహించలేక పట్టరాని కోపంతో అనేక విధాలుగా అతన్ని నిందిస్తూ చెయ్యరాని పని చేయడానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. అదే సమయంలో ధర్మరాజు యొక్క ధర్మ నిరతిని గురించి తిక్కనగారు ఎంతో చక్కగా వర్ణించారు. ఆహవకేలి వేడుక బృహన్నల్ల చిత్తము నందెలర్చినన్ సాహస వృత్తినుత్తరుని సారథిగాగునిపోయి కౌరవ వ్యూహము నూర్చి నీ పశుల నొక్కడు తక్కకయుండ సత్వరోత్యాహత తెచ్చే కావలియు తప్పదు నా పలుగట్లు చూడుమీ. సత్యాన్ని పలకడమే ధర్మరాజు యొక్క గొప్పతనం కాబట్టి బృహన్నల మనసులో యుద్ధమనేటువంటి ఆట ఆడుకోవాలని అనుకున్నాడు కాబట్టి అందులో వీలుగా ఉత్తరుణ్ణి సారథిగా చేసుకుని వెళ్ళి ఆ కౌరవసేనను ఓడించి ఆవులన్నీ చెదిరిపోకుండా గోధనాన్నంతటినీ కూడా మరలించుకొస్తున్నాడని నాకు అనిపిస్తోంది. కావాలంటే నా మాట పొల్లుపోదయ్యా నీవే చూడు అని కూడా ఒక నాటకీయతను చక్కగా అక్కడ తినిగించారు తిక్కన మహాకవి ఉభయకవి మిత్రుడిగా పేరుకొందినటువంటి వాడు. వెంటనే ఈ మాట విన్న వెంటనే పట్టరాని కోపం వచ్చి ఆ విరాట మహారాజు చెయ్యకూడనటువంటి పనిని ఘోరమైనటువంటి పని చేశాడు. అదే విషయాన్ని వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు చెబుతూ ఉన్నాడు. జనమేజయ ఇలా అన్న వెంటనే ఆ విరాటుడు ఏం చేశాడో తెలుసా? బుసగొట్టేటువంటి ఒక సర్పంలా పైకి లేచి ఒక్కసారి, కంకా ఎన్ని మార్లు చెప్పినా నా మాట వినవు కదా, ఆ బృహన్నల గొప్పతనాన్నే నువ్వు చెబుతూ ఉంటావే, నా కుమారుడు యొక్క ఔన్నత్యాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అని ద్యూతం యొక్క స్థితి గురించి నిన్న మనం చెప్పుకున్నాం. ఎటువంటి స్థితికి వెళుతుందో, చేతిలో ఉన్నటువంటి ఆ బలమైనటువంటి పాచికలను ఒక్కసారి ఆ ధర్మనందుని యొక్క ముఖం మీదకి గట్టిగా విసిరాడు. అది ఎంతో గాయమయ్యింది. ఆ ధర్మనందుని యొక్క
నాసికి నుంచి రక్తం కారణం మొదలుపెట్టింది. బలవత్ ప్రతివిద్ధస్య నస్తః శోణితమావహత్ తదప్రాప్తం మహీం పార్థః పాణిభ్యాం ప్రత్యగృహ్ణత అవైక్షత స ధర్మాత్మా ద్రౌపదీం పార్శ్వతస్థితాం సా జ్ఞాత్వా తమభిప్రాయం భర్తుశ్చిత్తవశానుగా పాత్రం గృహీత్వా సౌవర్ణం జలపూర్ణమనిందిత తచ్చోణితం ప్రత్యగృహ్ణాత్ యత్ ప్రసుస్రావ నస్తతః. ఎప్పుడైతే అలా బలమంగా ఆ బలమైనటువంటి పాచికలను మొహం మీదకి విసిరాడో ఆ ధర్మరాజుకి గాయమయ్యింది. ముక్కులోంచి రక్తం కారిపోతూ ఉంది. ఆ రక్తం కింద పడకూడదు అనేటువంటి ఉద్దేశ్యంతో తన రెండు చేతులతో రక్తం కింద పడకుండా దానిని పట్టుకుని ఆ పార్శ్వం పక్కనే ఉన్నటువంటి సైరంధ్రికేసి చూశాడు. వెంటనే భర్తను అనుసరించి ఉండేటువంటిది కాబట్టి భర్తుశ్చిత్తవశానుగా ఆయన చిత్తంలో ఏముందో కూడా తెలుసుకోగలదు కాబట్టి దీనినే ఆంగ్ల భాషలో మనం అంటూ ఉంటాం మ్యూచువల్ అండర్స్టాండ్ అని. ఇక్కడ ధర్మరాజు అంటే కంకుడు ఏమీ చెప్పలేదు, మాట బయటికి రాలేదు, కానీ ఆయన మనసులో ఏముందో ఆ చూపులోనే గ్రహించింది ఆ సాధ్వీమణి. వెంటనే ఆమె ఆ వికారమైనటువంటి చూడకూడనటువంటి దృశ్యాన్ని మనసులో తలుచుకుని బాధపడుతున్నప్పటికీ కూడా సత్వరం ఎలా స్పందించిందో చూడండి. ఆయన రక్తపు బొట్టు కింద కారకూడదు అనేటువంటి ఉద్దేశ్యంతో అక్కడే ఉన్నటువంటి బంగారుమయమైనటువంటి జలంతో కూడుకున్నటువంటి పాత్రను తీసుకువచ్చి ఆ రక్తపు బొట్టు కింద పడకుండా ఉండే విధంగా పట్టుకుని ఆ రక్తాన్ని నీటిలో పడే విధంగా కింద ఏమాత్రం పడకుండా జాగ్రత్త పడుతూ ఆ నాసికలోంచి కారేటువంటి ఆ రక్తాన్ని ఆ పాత్రలో పడేట్టుగా చేసింది. ఇక్కడ కూడా ఎంతో చక్కటి ఔచిత్యాన్ని మనకు చెబుతారు వేదంలో. అందులో సామవేదంలో శోభిల సూత్రంలో పూర్ణ పాత్ర అంటే ఏదైనా ఈ పంచభౌతికమైనటువంటి బియ్యం అంటే అన్నంతో కానీ తండులాలతో కానీ లేదా ధాన్యంతో కానీ ఫలములతో కానీ నిండి ఉండేటువంటి ద్రవ్యంతో కూడుకున్నటువంటి దాన్ని పూర్ణపాత్ర అంటారు. ఇక్కడ జలంతో నిండి ఉన్నటువంటి పాత్ర పూర్ణపాత్రను ఈమెడ తీసుకొచ్చింది. అందులో కూడా రక్తం జలం నుంచే ఉద్భవిస్తుంది కాబట్టి ఏది ఎక్కడ ఉద్భవించిందో అది అందులో కలిస్తే ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి అందున ధర్మాత్ముడు ధర్మనందన యొక్క రక్తపు బొట్టు కింద పడినట్లయితే జరిగేటువంటి ప్రమాదం సామాన్యమైనది కాదు అని చెప్పి చక్కగా తెలుగు భారతంలో ఆ విరాటుడు నీవెందుకమ్మా అలా సేవ చేస్తున్నావంటే ఇతని రక్తపు బొట్టు కింద పడినట్లయితే ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క వర్షం ఒక సంవత్సరం అనావృష్టితో ఆ దేశం క్షోభిస్తుంది, అనావృష్టి ఏర్పడుతుంది అని చెప్పి కూడా చక్కగా ఆ సైరంధ్రి అక్కడ చెప్పడం జరిగింది. అటువంటి రక్తం పడకూడదు, దేశానికి ఏ విధమైన క్షామం ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో ఆ పాత్రలో ఒడిసిపట్టుకుంది ఆమె. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగానే అక్కడ హర్షధ్వానాలు వినిపిస్తూ ఉన్నాయి, కోలాహలం జరుగుతోంది. ఏమిటి అక్కడ అంటే అథోత్తర శుభైర్గంధై మాల్యైశ్చ వివిధైస్తత వికీర్యమాణ సంహృష్ట నగరం స్వైరమాగత. ఇక్కడ ఇలా దారుణం జరిగిందో లేదో ఈ లోపల అక్కడ హర్షధ్వానాలు వినిపిస్తూ ఉన్నాయి. రాజకుమారుడు ఉత్తర కుమారుడు మహానగరంలోకి విచ్చేశాడు, స్వేచ్ఛగా నగరంలోకి ప్రవేశించాడు. అతని మీద సువాసనలు వెదజల్లేటువంటి అనేక రకాలమైనటువంటి గంధములతో కూడినటువంటి పుష్పాలన్నింటినీ కూడా ఆయన మీద జల్లుతూ ఉన్నారు. చక్కగా స్వాగతం పలుకుతూ ఉన్నారు అందరూ కూడా. ఆ ధ్వానాలు, ఆ శబ్దాలు, భేరీ మృదంగ శబ్దాలు, మంగళకర ధ్వనులు, జయధ్వనులన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. వెంటనే సభాజ్యమాన పౌరైశ్చ స్త్రీభిర్జానపదైస్తథా ఆసాద్య భవనద్వారం పిత్రే సంప్రత్యవేదయత్. మత్స్యదేశ పౌరులందరూ కూడా అక్కడే ఉన్నారు, జానపదులందరూ వచ్చారు, అక్కడుండే సువాసులందరూ కూడా హారతి పడుతూ ఉన్నారు, స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఆ ఉత్తర కుమారుడు రాజభవనాన్ని చేరుకుని రాజుగారికి నేను వచ్చానన్న విషయాన్ని తెలియజేయండి అని చెప్పి తన ఆగమన వార్త ఏదైతే ఉందో అది మహారాజుకి తెలియజేయమని ఒక దూతను అక్కడ ఉన్నటువంటి ఒక సేవకుణ్ణి పంపించాడు. తతో ద్వాస్త ప్రవిశ్యైవ విరాటమిదమబ్రవీత్ బృహన్నలా సహాయశ్చ పుత్రోద్వార్యుత్తరస్థితః. అయ్యా మహారాజా,
ఉత్తర కుమారుడు విచ్చేశాడండి బృహన్నలతో కూడి అని చెప్పి ఆనందకరమైనటువంటి వార్త ప్రభు అని ఎంతో ఆనందంతో ఆ మహారాజుకి విన్నవించడం జరిగింది. ద్వారపాలకుడు వెంటనే వెళ్ళి ఆ ఉత్తరుడు ద్వారం దగ్గర వేచి ఉన్నాడండి అని కూడా చెప్పడం జరిగింది. తతో హృష్ట మత్స్య రాజ క్షత్తారమిదమబ్రవీత్ ప్రవేశ్యతాముభౌతూర్ణం దర్శనేప్సురహం తయో. ఆ వార్త వినగానే ఆనంద పరోశుడైపోయాడు. ఒక్కసారిగా ఆహా, నా కుమారుడు వచ్చేశాడా, విజయం సాధించుకుని వచ్చేశాడా, నాకు ఆయన్ని చూడాలనేటువంటి తాపత్రయం, తహతహలాడుతూ ఉన్నాను నేను అతన్ని చూడాలని ఎదురు చూస్తూ ఉన్నాను, నా పుత్రుడి యొక్క ముఖంలో ఉండేటువంటి ఆ విజయాన్ని చూడాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అంతేకాదు సారథిగా ఉన్నటువంటి ఆ బృహన్నెల కూడా ఉంది కదా, వాళ్ళిద్దరిని రమ్మను, ప్రవేశపెట్టండి వెంటనే లోపలికి, వారిని నా వద్దకు తీసుకురండి అని చెప్పి అక్కడికి వచ్చిన ద్వారపాలకుడికి సందేశాన్ని పంపించాడు, వెళ్ళి తీసుకురమ్మన్నాడు. ఇంతలోపల అక్కడే ఉన్నటువంటి ఈ కంకుభట్టుగా ఉన్న ధర్మరాజు ఆ వెళుతున్నటువంటి అతన్ని నెమ్మదిగా పిలిచి, నాయన ఇలారా అని చెప్పి ఎవరికీ వినపడకుండా అతనికి మాత్రమే వినపడే విధంగా చెవి దగ్గర చెప్తూ ఉన్నాడు. క్షత్తారం గురురాజస్తు శనైః కర్ణముపాజపత్ ఉత్తర ప్రవిశత్యేక న ప్రవేశ్య బృహన్నల. నాయన జాగ్రత్తగా విని నేను చెప్పేటువంటి మాట, నీవు అక్కడికి వెళ్ళి ఉత్తర కుమారుడు మాత్రం లోపలికి వచ్చేటట్టు బృహన్నల లోపలికి రాకుండా ఉండేట్లుగా చేయి నాయన అని చెప్పాడు. చెప్పిన వెంటనే సంశయం కలుగుతుంది కాబట్టి, అదేమిటి రాజుగారేమో ఇద్దరిని రమ్మన్నారుగా, ఈయన ఇలా చెబుతున్నాడు, ఏదో ఒక కారణం ఉండాలిగా అనేటువంటి సంశయం అతనికి కలుగుతుందని ఆ సంశయ నివృత్తిని కూడా చక్కగా కంకుభట్టుగా ఉన్న ధర్మరాజు ఇక్కడ చెబుతూ, ఏతస్యహి మహాబాహో వ్రతమేతత్ సమాహితం యో మమాంగే వ్రణం కుర్యాత్ శోణితం వాపి దర్శయేత్ అన్యత్ర సంగ్రామగతాత్ నస జీవేత్ కథంచన. నాయన బృహన్నలకి ఒక వ్రతం ఉందయ్యా, నేనంటే ఆయనకి ఎంతో ప్రీతి, కంకుబట్టుగా ఉన్న నన్ను చూస్తే ఆయనకి అమితమైన ఆనందం, ఇప్పుడు ఇలా రక్తంతో కూడుకున్న నా ముఖాన్ని గనక చూశాడు అంటే అతను తట్టుకోలేడు. రెండోది, ఒక్క యుద్ధ సంగ్రామంలో మాత్రమే రక్తం కారితే ఊరుకోగలడేమో కానీ అక్కడ కాకుండా ఎక్కడైనా నా నుంచి ఒక రక్తపు బొట్టు కింద పడినా అతను తట్టుకోలేడు. మరి ఏం చేస్తాడు అతను అంటే, నమృష్యాద్భృష సంకృత్థ మాం దృష్ట్వా తుసుశోణితం విరాటమిహ సామాత్యం హన్యాత్ సబలవాహనం. ఏం చేస్తాడు అనుకున్నావు, నా శరీరం మీద ఉన్నటువంటి రక్తాన్ని చూసిన వెంటనే కోపంతో ఊగిపోతాడు. అంతేకాదు ఇలా ఎవరైతే చేశారో వారిని క్షమించడు. అంతేకాదు అది రాజుని తెలిస్తే మంత్రులతో సహా మొత్తం రాజ్యంలో ఉన్న వారినందరినీ కూడా ఆయన చంపి పాడేస్తాడయ్యా, వాళ్ళందరినీ హననం చేస్తాడయ్యా. కాబట్టి ఈ విషయాన్ని ఏమాత్రం తెలియకుండా నేను చెప్పినట్లుగా ఉత్తర కుమారుడు ఒక్కడు వచ్చేట్టుగా చూడు అని రహస్యంగా ఆ ద్వారపాలకుడికి మాత్రమే వినబడే విధంగా చెప్పడం, అతన్ని అనునయిస్తూ వెళ్ళడం, అదే విషయాన్ని వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు చెబుతూ, వైశంపాయన ఉవాచ తతో రాజ్ఞ సుతో జ్యేష్ఠ ప్రావిశత్ పృథివీంజయ సోభివాద్య పితుఃపాదౌ కంకంచాప్యుపతిష్ఠత. వెంటనే జనమేజయ అలా ద్వారపాలకుడు చెప్పగానే విరాట రాజు చెప్పినటువంటిది విన్నాడు, అలాగే కంకుబొట్టు చెప్పినది విని ఉత్తర కుమారుడు మాత్రం జ్యేష్ఠ కుమారుడు ఎవరు పృథివీంజయ పృథివిని జయించినటువంటి ఆ ఉత్తర కుమారుడు లోపలికి వచ్చే విధంగా చేశాడు. లోపలికి రాగానే ఆయన కూడా ముందు తండ్రి పాద పద్మాలకు నమస్కరించాడు, అలాగే పక్కనే ఉన్నటువంటి కంకుని కూడా ఆయన తల వంచి నమస్కరించాడయ్యా అని అలా నమస్కారం చేసిన తర్వాత ఉత్తరుడికి అక్కడున్న స్థితిలో ఒక తేడా కనిపించింది. చూడకుండాటువంటి దృశ్యాన్ని చూశాడు. చూసిన వెంటనే ఆయన స్పందిస్తూ ఉన్నాడు, తతో రుధిర సంయుక్తం అనేకాగ్రమనగా అనాగసం భూమావాసీనమేకాంతే సైరంధ్ర్యా ప్రత్యుపస్థితం. ఆ పక్కనే కంకుబట్టు సైరేంద్రితో కలిసి సైరేంద్రి పరిచర్య చేస్తూ ఉన్నది. కంకుబట్టు ఏ అపరాధం చేయనప్పటికీ కూడా అపరాధిలా అక్కడ దోషం చేసిన వాని వలె ఒక దీనమైనటువంటి ముఖాన్ని కలిగి ఉన్నాడు. అక్కడ
ఆయన శరీరం నుంచి రక్తం కారడం చూశాడు. ఉత్తరుడు ఒక్కసారి ఆయన మనస్సంతా కూడా వ్యగ్రమైపోయింది, చాలా బాధపడ్డాడు. ఆశ్చర్యం కలిగింది, అంతేకాదు భయం కూడా కలిగింది. కలిగిన వెంటనే ముందు అక్కడ తండ్రికి నమస్కరించడం చేశాడు. ఈ దృశ్యాన్ని చూశాడు, చూడగానే భయం కలిగింది, ఆశ్చర్యం కలిగింది. వెంటనే తండ్రిని అడిగాడు, తత పప్రచ్చపితరం త్వరమాన ఇవోత్తర కేనాయం తాడితో రాజన్ కేన పాపమిదం కృతం. తండ్రి, ఎవరయ్యా చేసింది ఈ పాపం? ఎవరు ఈయన్ని కొట్టారు? ఎవరి చేత ఈయన కొట్టబడ్డాడు? ఏమిటి ఈ దుశ్చర్య? ఎవరు చేసిన పాపం ఇది అని చెప్పి బిగ్గరగా ఆశ్చర్యంతో తండ్రి దగ్గర, అక్కడ అంతవరకు ఆనందంగా ఉన్నటువంటి, ఆహ్లాదంగా ఉండేటువంటి వాతావరణం ఒక్కసారి భయానకంగా మారింది. విరాటుడు కూడా ఆశ్చర్యపోయాడు. రాగానే ఉత్తరుడు తన యొక్క విజయాన్ని గురించి, దాని గురించి చెప్పడం మానేసి జరిగినటువంటి కంకుడికి ఏదో దెబ్బ తగిలింది, కంకపట్టుకి దానికి ఇంతలా స్పందిస్తున్నాడని ఆయన కూడా విస్మయంగా చూస్తూ ఉన్నాడు. ఉత్తర కుమారుడు అడిగాడు, అయినప్పటికీ విరాటుడు ఒక్కసారి, విరాట ఉవాచ మయాయం తడితో జిహ్మ నచాప్యేదావదర్హతి ప్రశస్యమానే యచ్చూరే త్వయి షండం ప్రశంసతి. ఏన్నాయనా ఉత్తర, అంత ఆశ్చర్యపోతున్నావు? నేనే కొట్టానయ్యా, నా చేతే దెబ్బలు తిన్నాడు. ఎందుచేతనంటే నువ్వు ఇంత చక్కగా విజయాన్ని సాధించి వస్తే ఈయనున్నాడే ఈ కంకుపొట్టు, ఇదంతా ఆ షండం, ఆ బృహన్నల చేసిందని చెప్పి నా దగ్గర పదే 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 బృహన్నల గొప్పతనాన్ని పొగుడుతూ ఉన్నాడయ్యా, అందుకని నేనే అతన్ని ఆ రకంగా శిక్షించాను అనుకోకుండా ఏదో జరిగిందిలే, ఏమి ఎందుకు నువ్వు దానికి అంత ఇదిగా స్పందిస్తూ ఉన్నావు అన్న భావన లోపల పైకి చెబుతున్నప్పటికీ లోపల ఏదో ఒక భీతి ఆయన మనస్సులో ఉంది. ఎందుకంటే ఉత్తరుడు అంతల్లా స్పందించడంలో ఏమిటా అని అనుకుంటూనే జరిగిన విషయాన్ని, తనకి తెలిసినటువంటిది ఏదైతే ఉన్నదో, తాను అనుకున్నది ఏదైతే ఉందో అది స్పష్టంగా చెప్పాడు. చెప్పిన వెంటనే ఉత్తరుడు చెప్తూ ఉన్నాడు, ఉత్తరవువాచ అకార్యంతే కృతం రాజన్ క్షిప్రమేవ ప్రసాద్యతాం మాత్వాం బ్రహ్మ విషం ఘోరం సమూలమిహ నిర్దహేత్. ఉత్తరుడు యొక్క స్పందన చూడండి. ఎప్పుడైతే విరాటుడు ఈ రకంగా చెప్పాడో, నేనే అని తండ్రి అనలే, రాజా అన్నాడు. ఓ మహారాజా, చెయ్యకూడనటువంటి మహాపాపాన్నే నీవు ఇక్కడ చేసి ఉన్నావు. అద్భుతమైనటువంటి పని చేశావు, ఇది సబబైనటువంటిది కాదు. ఎందుకంటే ముందు ఆయన్ని ప్రసన్నం చేసుకో, ఆయనకి కోపం లేకుండా ఉండేట్టుగా చూసుకో, ఆయనకి క్షమాపణ చెప్పవలసినటువంటి పని చెయ్యి. బ్రాహ్మణుని యొక్క కోపం ఊరికే పోదు, ఈ రాజ్యాన్ని మొత్తం అంతటినీ కూడా నాశనం చేస్తుంది. ఆ కోపం విషంగా మారుతుంది, అందరికీ చాలా ఇబ్బంది కలుగుతుందయ్యా అని చెప్పి స్పష్టంగా అక్కడ విరాటుడికి, ఒక తండ్రిగా ఒక మహారాజుకి ఒక హెచ్చరికగా ఉత్తర కుమారుడు చెప్పాడు. ఇక్కడే మనం ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. మనకి అనేక మంది కవులలో జటావల్లభులు పురుషోత్తమ శర్మ గారు, ఆయన కూడా చెబుతూ ఇదే విషయాన్ని, జనో నజానాతి హి పుత్ర దోషాన్ గుణాంశతస్మిన్ అసతోపి పశ్యేత్ పాపం తదర్థం బహుధా కరోతి బలీహి మూలే సుతమూల మోహ బలీహి లోకే సుతమూల మోహ. లోకంలో సుతుడి మీద ఉండేటువంటి మోహం చాలా బలమైనటువంటిది. ఎంత బలము అంటే, లేని గుణాల్ని, పుత్రునియందు లేని గుణాల్ని చూసే విధంగా చేస్తుంది. అంతేకాదు అతని కోసం అంతవరకు తను నీతితో నిజాయితీతో ఉన్నప్పటికీ కూడా పుత్ర వ్యామోహం చేత చెయ్యకూడనటువంటి పనులు కూడా చేయిస్తుందయ్యా. అటువంటి దారుణమైనటువంటిది పుత్ర వ్యామోహం అని. అటువంటి పుత్ర వ్యామోహం కలగడం చేతనే ధృతరాష్ట్రుడు దుర్యోధనుడి మీద ఉన్నటువంటి ఆ వ్యామోహాన్ని చంపుకోలేక చివరికి తన రాజ్యాన్ని, తన సంతానాన్ని, తను కూడా బ్రతికున్నప్పటికీ కూడా మరణించిన వాని స్థితినే పొందాడు. అటువంటి వ్యామోహాన్ని వదిలిపెట్టాడు కాబట్టే దశరథుడు చక్కగా దాశరథిగా, అంటే నిరంతరము శ్రీరామచంద్ర ప్రభువు నామాన్ని శ్రీరాముడి కన్నా దాశరథి అని అనేక మంది కొనియాడే విధంగా, తన నామాన్ని 10 మంది పలికే విధంగా ఆ పుత్రుణ్ణి ఆనాడు విశ్వామిత్రుడి చేత పంపించడం ద్వారా పుత్ర వ్యామోహం లేకుండా, లోక కళ్యాణార్థం అక్కడ వ్యామోహ పడకుండా ఉండడం చేత దశరథుడు ఎనలేనటువంటి కీర్తిని పొందాడు. ఇక్కడ కూడా అదే సన్నివేశం. ఇంతకుముందే విరాటుడు, నా పిల్లాడు ఏమైపోతాడో ఏమిటో అన్నవాడే
ఒక్కసారి అక్కడ కురువులు జయించారంటే ఆ పుత్రుడి మీద ఉండేటువంటి వ్యామోహం చేత తన పుత్రుడే అంతా చేశాడు అనేటువంటి వ్యామోహంలో పడ్డాడు. చెయ్యకూడనటువంటి పని చేశాడు. దానికి తగినటువంటి స్థితి ఏ రకంగా ఉండబోతోందో అన్న విషయాన్ని మనం రేపటి రోజున తెలుసుకుందాం. ఈనాడు ఈ కథాశ్రవణం చక్కగా మనందరి చేత వినిపించే విధంగా చెప్పించే విధంగా సంకల్పింపజేసినటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ నిరంతరము మనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, నిరంతరము మనకి సద్బుద్ధిని అదేవిధంగా ధర్మాచరణ చేసేటువంటి అవకాశాన్ని మనకి సదా కల్పించాలని వేడుకుంటూ ఈ శ్లోకాలన్నీ ఆచార్యముఖంగా పారాయణ చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా విరాటుడు ఏ విధంగా అయితే వ్యసనపరుడైనటువంటి వాడు తన యొక్క మాటలను తన కోపాన్ని నిగ్రహించుకోలేక మంచివారైనటువంటి వారిని ఏ విధంగా అయితే గాయపరుస్తారో ఈ పురాణాల యొక్క సారము వ్యాసమహర్షి చెబుతూ అష్టాదశ పురాణానాం సారం వ్యాసేన కీర్తితం రెండు మాటలు చెప్పాడు ఆయన. ఒకటి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని. ఇందులో ఈ విరాటుని ద్వారా తన కోపాన్ని కానీ లేదా తన యొక్క ఈ మాటల పరంపరలను తన వశంలో లేకుండగా తాను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి మంచివారిని గాయపరచడం అనేటటువంటి క్రియ అది పాపాన్ని సంక్రమింపజేస్తుంది. కనుక లోకంలో ఎప్పుడూ కూడా మనం చేసేటటువంటి ప్రతి పని కూడా మనకు పుణ్యాన్ని కలిగించేటటువంటి విధంగా ఉండాలి, అటువంటి జ్ఞానాన్ని ఆ పరమాత్మ అనుగ్రహించాలి అని ఆచార్యుల వారు చక్కగా వివరించినటువంటి అర్థానంతటినీ కూడా ఒకసారి మనం స్మరణ చేసుకుంటూ ఈ శ్లోకాలను భక్తితో పారాయణ చేసుకుందాం. వైశంపాయన ఉవాచ తతః ప్రకుపితో రాజా తమక్షేణాహనద్భృశం ముఖే యుధిష్ఠిరం కోపాత్ నైవమిత్యేవ భర్త్సయన్ బలవత్ప్రతివిద్ధస్య నస్తశోణితమావహత్ తదప్రాప్తం మహీం పార్థ పాణిభ్యాం ప్రత్యగృహత అవైక్షత స ధర్మాత్మా ద్రౌపదీం పార్శ్వతస్థితా సాజ్ఞాత్వా తమభిప్రాయం భర్తుశ్చిత్తవశానుగా పాత్రం గృహీత్వా సౌవర్ణం జలపూర్ణమనిందిత తచ్చోణితం ప్రత్యగృహ్ణాత్ యత్ప్రసుస్రావనస్తతః అథోత్తరైశుభైర్గంధైః మాల్యైశ్చ వివిధైస్తథా వికీర్యమాణ సంహృష్టః నగరం స్వైరమాగతః సభాజ్యమానః పౌరైశ్చ స్త్రీభిర్జానపదైస్తథా ఆసాద్యభవనద్వారం పిత్రే సంప్రత్యవేదయత్ తతోద్వాస్థః ప్రవిశ్యైవ విరాటమిదమబ్రవీత్ బృహన్నలా సహాయశ్చ పుత్రోద్వార్యుత్తరస్థితః పుత్రోద్వార్యుత్తరస్థితః
ततो हृष्टो मत्स्यराजः क्षत्तारमिदमब्रवीत् प्रवेश्यतामुभौ तूर्णम् दर्शनेऽप्सुरहं तयोः क्षत्तारं कुरु राजस्तु शनैः कर्ण उपाजपत् उत्तरः प्रविशस्त्वेकः न प्रवेश्या बृहन्नला एतस्य हि महाबाहो व्रतमेतत्समाहितम् यो ममाङ्गे व्रणम् कुर्यात् शोणितम् वापि दर्शयेत् अन्यत्र सङ्ग्रामगतात् न स जीवेत् कथञ्चन न मृष्यात् भृश संक्रुद्धः माम् दृष्ट्वा तु सशोणितम् विराटमिह सामात्यम् हन्यात् सबलवाहनम् वैशंपायन उवाच ततो राज्ञः सुतो ज्येष्ठः प्राविशत् पृथिवीञ्जयः सोऽभिवाद्य पितुः पादौ कङ्कं चाप्युपतिष्ठत ततो रुधिर संयुक्तम् अनेकाग्रमनागसम् भूमावासीनमेकान्ते सैरन्ध्रिया प्रत्युपस्थितम् ततः पप्रच्छ पितरम् वरमाण इवोत्तरः केनायं ताडितो राजन् केन पापमिदं कृतम् विराट उवाच मयायं ताडितो जिह्मः चाप्येतावदर्हति प्रशस्यमाने यच्छूरे वैषण्ढं प्रशंसति उत्तर उवाच अकार्यं ते कृतं राजन् क्षिप्रमेव प्रसाद्यता मात्वां ब्रह्मविषं घोरम् समूलमिह निर्दहे ओं नमो वेंकटेशाय ఇంతవరకు అద్భుతమైనటువంటి లోకోపకారకమైనటువంటి లోక కళ్యాణార్థం విరాట పర్వ పారాయణి చేసుకున్నాం. ఇందులో భాగంగా మహాభారతాంతర్గతమైనటువంటి స్తోత్రరాజాలన్నింటినీ కూడా పారాయణ చేయాలని మన సంకల్పం కాబట్టి ఆ సంకల్పాన్ని అనుసరించి నేడు దక్షుడు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి మంగళకరమైనటువంటి శివస్తోత్రాన్ని ఆచార్యముఖంగా మనందరం పలుకుదాం. ఆ స్తోత్ర వైభవాన్ని కూడా ఆచార్యముఖంగా తెలుసుకుందాం. ओम नमो वेंकटेशाय. भक्तोगानग्रहार्थाय त्यक्त्वा वैकुंठमुत्तमं धरण्यामवतीर्णोऽसि वरेण्यो वरदोर्चितः. भक्तुल पट्ल उन्नटुवंटि अव्याजमैनटुवंटि करुणा कटाक्षमुल चेत भक्तुलनु अनुग्रहिंचाली वारी पापमुलनु नशिंपजेयाली अनि चेप्पि భూలోక వైకుంఠమైన వెంకటాచల క్షేత్రంలో తాను స్వయం వ్యక్తమైన అర్చాస్వరూపునిగా విరాజిల్లుతూ ఉన్న పరమాత్మ పాదారవిందములకు నమస్కారం చేసుకుంటూ ఈనాడు దక్ష ప్రజాపతి పరమేశ్వరుడి యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ చేసినటువంటి స్తోత్రాన్ని మనం
చక్కగా పారాయణ చేసుకుందాం. ఇందులో అసలు దక్ష ప్రజాపతి అనగానే ఆయన నిరీశ్వరమైనటువంటి యాగాన్ని సంకల్పించాడు. ఆ యాగం చేత ఆ యాగ ధ్వంసము చేయబడినటువంటి కారణమున ఆ దక్షుడు తన యొక్క శిరస్సును కోల్పోవడము అనేటటువంటి అంశం జరిగింది. ఇందులో అసలు దక్ష ప్రజాపతి పరమేశ్వరుని ఎందుకు స్తోత్రం చేశాడు, ఏ విధమైనటువంటి నామాలతో స్తోత్రం చేశాడు అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా యుధిష్ఠిరుడు భీష్మ పితామహుణ్ణి అడిగాడు. మహాభారతంలో శాంతి పర్వంలో ఈ వృత్తాంతమంతా కూడా చెబుతూ దక్షుడు ఒకప్పుడు యాగాన్ని సంకల్పించాడయ్యా, ఆ యాగమునకు సమస్తమైనటువంటి దేవతలందరినీ కూడా ఆహ్వానించాడు, ఒక్క ఈశ్వరుణ్ణి మాత్రం ఆయన ఆహ్వానించలేదు. నిరీశ్వరమైనటువంటి యాగాన్ని చూసినటువంటి ఆ తల్లి పరమేశ్వరుని ప్రశ్నించింది, యోగీశ్వరుడివి కదా, యజ్ఞేశ్వరుడివి కదా, నీవు లేనటువంటి ఆ యాగం అక్కడ జరుగుతూ ఉంటే కూడా చిద్విలాసంగా ఎలా మౌనంగా ఊరుకున్నావయ్యా అని ఆ దేవి అడిగితే, అమ్మవారు అడిగినటువంటి ఆ ప్రశ్నకు పరమేశ్వరుడు, యోగేశ్వరుడైనటువంటి ఆ ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు తాను ఒక శక్తిని సృష్టించాడు. ఆ రాక్షస శక్తి వీరభద్రుని రూపంలో దక్షయజ్ఞానంతటినీ కూడా వినాశం చేసిన తరువాత దక్షునికి చేసినటువంటి ఉపదేశం చేత తాను పరమేశ్వరుడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని గ్రహించి దక్షుడు స్తోత్రం చేశాడయ్యా అని భీష్ముడు యుధిష్ఠిరునికి చెబుతూ ఏ ఏ నామాలతో దక్ష ప్రజాపతి ఆ పరమేశ్వరుని స్తుతించాడు అని అడిగినటువంటి దానికి సమాధానంగా భీష్మ పితామహుల వారు ఈ స్తోత్రాన్ని, దక్ష ప్రజాపతి చేసినటువంటి స్తోత్రాన్ని యుధిష్ఠిరునికి ఉపదేశించాడు. అటువంటి దివ్యమైనటువంటి స్తోత్రంలో ఆ పరమేశ్వరుడి యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్నంతటినీ కూడా చెబుతూ నీవే కారణము, నీవే కార్యము, నీవే సమస్తము అని స్తుతిస్తూ అందులో ఒక మాట అంటాడు, దక్ష నమస్తుతాయ స్తుత్యాయ స్తూయమానాయ అని. అంటే ఇందులో స్తుతింపబడేటటువంటి వాడు, స్తుతింప తగినటువంటి వాడు, స్తుతింపబడుతున్నటువంటి వాడు మూడు కూడా పరమాత్మయే. త్రినేత్రుడై తన యొక్క త్రినేత్రముల చేత ఈ సమస్త ప్రపంచాన్ని, మూడు లోకాలని కూడా రక్షిస్తున్నటువంటి వాడు, అలాగే త్రిశూలమును చేత ధరించినటువంటి వాడు, త్రిపురాసురములను సంహరించినటువంటి వాడవు అయినటువంటి నీ శక్తి వైభవాన్ని నేను గ్రహించలేకపోయాను అని చెప్పి దక్ష ప్రజాపతి చెబుతున్నాడు. ఈ స్తోత్రం యొక్క వైభవము, ఈ స్తోత్రం యొక్క దివ్యమైనటువంటి పఠనం చేత కలిగేటటువంటి ప్రయోజనం ఏమైనా ఉందా అని అంటే చెబుతూ, దక్ష ప్రోక్త స్తవమిమం కీర్తయేద్య శృణోతివా నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ దీర్ఘమాయురవాప్నుయాత్. ఈ స్తోత్రాన్ని విన్నా, చదివినా, ఈ స్తోత్రం యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ఒక్క పదాన్ని స్మరణ చేసినా అది అశుభాలనన్నింటినీ కూడా నశింపచేసి దీర్ఘమైనటువంటి ఆయుష్ను అనుగ్రహిస్తుంది. ప్రస్తుతము ఈ కరోనా వ్యాధి వలన మనం అందరము కూడా అనేకమైనటువంటి ఇబ్బందులకు, అనారోగ్యాలకు గురి అవుతున్నాం. అటువంటి అనారోగ్యానంతటినీ కూడా నశింపజేయమని ఆ మహేశ్వరుని లయకారకుడైనటువంటి ఆ పరమేశ్వరుని స్తుతిస్తూ మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకుంటూ భక్తితో దక్ష ప్రజాపతి చేసినటువంటి శివస్తోత్రాన్ని మనమందరం కూడా పారాయణ చేసుకొని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. భక్తితో ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకుందాం. శ్రీ శివస్తోత్రం. శ్రీ శివస్తోత్రం. నమస్తే దేవదేవేశ. నమస్తే దేవదేవేశ. దేవారి బలసూదన. దేవారి బలసూదన. దేవేంద్ర బలవిష్టంభ. దేవేంద్ర బలవిష్టంభ. దేవదానవ పూజిత. దేవదానవ పూజిత. సహస్రాక్ష విరూపాక్ష. సహస్రాక్ష విరూపాక్ష. యక్ష యక్షాధిప ప్రియా. యక్ష యక్షాధిప ప్రియా. సర్వతః పాణిపాదాంత. సర్వతః పాణిపాదాంత. సర్వతోక్షి శిరోముఖం. సర్వతోక్షి శిరోముఖం. సర్వతః శ్రుతిమల్లోకే. సర్వతః శ్రుతిమల్లోకే. సర్వమావృత్య తిష్ఠసి. సర్వమావృత్య తిష్ఠసి. శంకుకర్ణ మహాకర్ణ. శంకుకర్ణ
महाकर्ण कुंभकर्णार्णवालय कुंभकर्णार्णवालय गजेन्द्रकर्ण गोकर्ण गजेन्द्रकर्ण गोकर्ण पाणिकर्ण नमोस्तुते पाणिकर्ण नमोस्तुते शतोदर शतावर्त शतोदर शतावर्त शतजिह्व नमोस्तुते शतजिह्व नमोस्तुते गायन्ति त्वा गायत्रिणः गायन्ति त्वा गायत्रिणः अर्चन्त्यर्कमर्किणः अर्चन्त्यर्कमर्किणः ब्रह्माणं त्वा शतक्रतुम् ब्रह्माणं त्वा शतक्रतुम् ऊर्ध्वं खमिव मे निरे ऊर्ध्वं खमिव मे निरे मूर्तौ हि ते महामूर्ते मूर्तौ हि ते महामूर्ते समुद्रांबर सन्निभा समुद्रांबर सन्निभा सर्वा वै देवता ह्यस्मिन् सर्वा वै देवता ह्यस्मिन् गावो गोष्ठै वासते गावो गोष्ठै वासते भवत् शरीरे पश्यामि भवत् शरीरे पश्यामि सोमम् अग्निं जलेश्वरम् सोमम् अग्निं जलेश्वरम् आदित्यमथ वै विष्णुम् आदित्यमथ वै विष्णुम् ब्रह्माणं च बृहस्पतिम् ब्रह्माणं च बृहस्पतिम् भगवान् कारणं कार्यम् भगवान् कारणं कार्यम् क्रियाकरणमेव च क्रियाकरणमेव च असतश्च सतश्चैव असतश्च सतश्चैव तथैव प्रभवाप्ययौ तथैव प्रभवाप्ययौ नमो भवाय सर्वाय नमो भवाय सर्वाय रुद्राय वरदाय च रुद्राय वरदाय च पशूनां पतये नित्यं पशूनां पतये नित्यं नमोस्त्वन्धकघातिने नमोस्त्वन्धकघातिने त्रिजटाय त्रिशीर्षाय त्रिजटाय त्रिशीर्षाय त्रिशूलवरपाणिने त्रिशूलवरपाणिने त्र्यम्बकाय त्रिनेत्राय त्र्यम्बकाय त्रिनेत्राय त्रिपुरघ्नाय वै नमः त्रिपुरघ्नाय वै नमः नमश्चण्डाय क्रुण्डाय नमश्चण्डाय क्रुण्डाय अण्डायाण्डधराय च अण्डायाण्डधराय च दण्डिने समकर्णाय दण्डिने समकर्णाय दण्डिमुण्डाय वै नमः दण्डिमुण्डाय वै नमः नमोर्ध्वदंष्ट्रकेशाय नमोर्ध्वदंष्ट्रकेशाय शुक्लायावतताय च शुक्लायावतताय च विलोहिताय धूम्राय विलोहिताय धूम्राय नीलग्रीवाय वै नमः नीलग्रीवाय वै नमः नमोस्त्वप्रतिरूपाय नमोस्त्वप्रतिरूपाय विरूपाय शिवाय च विरूपाय शिवाय च सूर्याय सूर्यमालाय सूर्याय सूर्यमालाय सूर्यध्वजपताकिने सूर्यध्वजपताकिने नमः प्रमथनाथाय नमः प्रमथनाथाय वृषस्कन्धाय धन्विने वृषस्कन्धाय धन्विने शत्रुदमाय दण्डाय शत्रुन्दमाय दण्डाय पर्णचीरपटाय च पर्णचीरपटाय च नमो हिरण्यगर्भाय नमो हिरण्यगर्भाय हिरण्यकवचाय च हिरण्यकवचाय च हिरण्यकृतचूडाय हिरण्यकृतचूडाय हिरण्यपतये नमः हिरण्यपतये नमः नमस्तुताय स्तुत्याय नमस्तुताय स्तुत्याय सूयमानाय वै नमः सूयमानाय वै नमः सर्वाय सर्वभक्षाय सर्वाय सर्वभक्षाय सर्वभूतान्तरात्मने सर्वभूतान्तरात्मने नमो होत्रेथ मन्त्राय नमो होत्रेथ मन्त्राय शुक्लध्वजपताकिने शुक्लध्वजपताकिने नमो नाभाय नाभ्याय नमो नाभाय
नाभाय नाभ्याय नमः कटकटाय च नमः कटकटाय च नमोस्तु कृशनासाय नमोस्तु कृशनासाय कृशाङ्गाय कृशाय च कृशाङ्गाय कृशाय च संहृष्टाय विहृष्टाय संहृष्टाय विहृष्टाय नमः किल किलाय च नमः किल किलाय च नमोस्तु शयमानाय नमोस्तु शयमानाय शयितायोत्थिताय च शयितायोत्थिताय च स्थिताय धावमानाय स्थिताय धावमानाय मुण्डाय जटिलाय च मुण्डाय जटिलाय च नमो नर्तनशीलाय नमो नर्तनशीलाय मुखवादित्रवादिने मुखवादित्रवादिने नाद्योपहारलुब्धाय नाद्योपहारलुब्धाय गीतवादित्रशालिने गीतवादित्रशालिने नमो ज्येष्ठाय श्रेष्ठाय नमो ज्येष्ठाय श्रेष्ठाय बलप्रमथनाय च बलप्रमथनाय च कालनाथाय कल्याय कालनाथाय कल्याय क्षयायोपक्षयाय च क्षयायोपक्षयाय च इति इति दक्षकृत दक्षकृत श्रीशिवस्तोत्रे श्रीशिवस्तोत्रे एकविंशति श्लोकाः एकविंशति श्लोकाः హరిసన్నిధిలో హరిని చక్కగా ఆ దక్షుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి నామాల్ని మనం కూడా భక్తితో పఠించాం. ప్రస్తుత కాలమాన పరిస్థితులు విపరీతంగా ఉన్నాయన్న విషయం మనందరికీ కూడా సువిదితమే. దానిని దృష్టిలో ఉంచుకొని ఈ కరోనా కలకలం సత్వరం తొలగిపోవాలి అనే ఉద్దేశ్యంతో నిరంతరం మనం గోవిందనామ సంకీర్తన కూడా ఇందులో చేసుకుంటూ ఉన్నాం. ప్రస్తుత ఈ కరోనా కాల పీడ చేత అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు కొంతమంది ఇక్కడికి విచ్చేయలేకపోయారు. అనతి కాలంలోనే వారందరితో కూడా కలిసి మనం గోవిందనామ సంకీర్తన చేసుకుందాం. ప్రభుత్వం యొక్క ఆదేశాన్ని అనుసరించి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల యొక్క నిర్ణయానుసారం మనం ఆ గోవిందనామ సంకీర్తన అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల చేత స్వయంగా ఇక్కడ ప్రత్యక్షంగా వీక్షించలేనప్పటికీ కూడా ఆ గళాన్ని మనం విడిచి వెళ్ళిపోదు. ఆడియో ద్వారా చక్కగా ఆ స్వామి యొక్క దివ్య నామ సంకీర్తన మనందరం చక్కగా ఆలకిద్దాం, ఆ దివ్య నామాల్ని పఠిద్దాం, ఆ గోవిందుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద
బాల రామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పరిపాలక గోవింద దీన పోషక గోవింద ధర్మ స్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత విదే గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద వాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతీరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద నిత్య కళ్యాణ గోవింద నీర జనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
గోవింద ఆజ్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద హరి గోవింద ఎడుకొండలవాడ వెంకటరమణ గోవింద హరి గోవింద ఓం నమో వెంకటేశాయ. ఇంతవరకు గోవింద నామామృతాన్ని మనందరం కూడా పానం చేశాం. నిత్యము మనకు ఇటువంటి అద్భుతమైనటువంటి నామస్మరణ, అదేవిధంగా లోకోపకారకమైనటువంటి అనేకమైనటువంటి పారాయణలు చేసేటువంటి శక్తిని, యుక్తిని, అన్నిటినీ మించి ఆరోగ్యాన్ని మనకు ఇవ్వమని ఈనాటి పారాయణ ఫలాన్ని, ఫలితాన్ని అంతటినీ కూడా ఆ స్వామి యొక్క దివ్య చరణారవిందల ముందు ధారపోస్తూ మనం మంగళాంతంగా ఈ పారాయణాన్ని ముగించుకుందాం. అథ నవగ్రహ ప్రార్థనా. అథ నవగ్రహ ప్రార్థనా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అథ క్షమా ప్రార్థనా. అథ క్షమా ప్రార్థనా. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం యద్భవేత్. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్. తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థనా. అథ లోక క్షేమ ప్రార్థనా. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం. న్యాయేన మార్గేణ మహీషాః. న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా. కాయేన వాచా మనసేంద్రియైర్వా. ఆత్మనావా ప్రకృతే స్వభావాత్. ఆత్మనావా ప్రకృతే స్వభావాత్. కరోమి యద్యత్ సకలం పరస్మై. కరోమి యద్యత్ సకలం పరస్మై. నారాయణాయేతి సమర్పయామి. నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం. అథ మంగళం. శ్రియః కాంతాయ. శ్రియః కాంతాయ. కళ్యాణ నిధయే. కళ్యాణ నిధయే. నిధయేర్థినాం. నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ. శ్రీవేంకట నివాసాయ. శ్రీనివాసాయ మంగళం. శ్రీనివాసాయ మంగళం.